బేసిక్గా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేటప్పుడు మీడియా మేనేజ్మెంట్లో కింగు, మీడియా మేనేజ్మెంట్లో కింగు అనే పదాలు నేను చాలాసార్లు వింటూ ఉంటాను, మీరు కానీ చాలాసార్లు వినే ఉంటారు. అయితే మనకు అవగాహన ఉన్న దగ్గర నుంచి రాజకీయాలు, మీడియా వ్యవహారాలు గమనించిన అండ్ 95 ఎపిసోడ్ అప్పుడు ఏం జరిగింది అనేది అప్పుడు కీలకంగా వ్యవహరించిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు అంటే వాళ్ళు రాసిన బుక్కులు చదివిన అండ్ అప్పటి రాజకీయాలు అప్పుడు బాగా యాక్టివ్గా ఉన్న వాళ్ళతో మనం ఎప్పుడైనా మాట్లాడినా లేకుంటే వాళ్ళ ఇంటర్వ్యూ లాంటివి చూసిన మనకు అర్థం కావాల్సింది ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు మీడియాను మేనేజ్ చేయడం కాదు, మీడియానే చంద్రబాబు నాయుడు గారిని మేనేజ్ చేసి దిశానిర్దేశం చేసి నడిపిస్తుందేమో అని చెప్పి చాలాసార్లు అనిపిస్తుంది. మీరు చూడండి, ఒకసారి చంద్రబాబు మీడియా మేనేజ్మెంట్ అనే బదులు మీడియా చంద్రబాబుని మేనేజ్ చేయడం అనే దాని గురించి ఆ కోణంలో ఒకసారి ఆలోచించండి. నేను చెప్పింది నిజమే నేను చెప్పి అనిపించక మానదు, సీరియస్లీ వీళ్ళే ఎజెండా సెట్ చేస్తారేమో. అంతేందుకు మనకు రెఫరెన్స్ కూడా చూడండి, వారాంత పలుకులు ఆయన చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఏ మొత్తం ఏంటి అందెందుకు తీసా ఆ పేరు తీసా బొమ్మ తీసే అందెందుకు అని చెప్పి అనే మాటలు కానీ మనం చూసాం. తీసేస్తాను మార్చేస్తున్నా అని చెప్పి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండి కూడా అన్నారు. అది జస్ట్ ఒక ఏమంటారు అన్నంలో ఒక మెతుకు లాంటిది, అంతే. చాలా పెద్ద అన్నం, పెద్ద ఏమంటారు పెద్ద గిన్నెకే అన్నం ఉంది, పెద్ద డేక్సాకే. అయితే ఆ తర్వాత కూడా చాలాసార్లు వాళ్ళ మీడియానే టీడీపీ క్యాడర్ను పార్టీని నడిపించే పరిస్థితి వచ్చేది, వాళ్ళ మీడియాలో హెడ్లైన్స్ వచ్చేటివి, దాన్ని పట్టుకొని టీడీపీ ఏమైనా ఉద్యమం అంటే విమర్శలు చేయడము సర్కార్ మీద అవన్నీ చేసుకుంటూ వచ్చేది. అండ్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేస్తారో ముందే మీడియాలో వచ్చేది, ఆ మీడియాలో వచ్చిన దాని ప్రకారం బాబు గారు కూడా చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు చాలాసార్లు చూడండి. ఈవెన్ 19 ఓడిపోయిన తర్వాత కూడా చూడండి. అండ్ ఇప్పుడు మళ్ళీ అరెస్ట్ అయ్యి లోపలికి పోయిన తర్వాత కొందరు మీడియా యజమానులు అయితే నారా లోకేష్ని అట్లా ఫింగర్ టిప్స్ మీద ఆడించుకుంటూ పూర్తిగా వాళ్ళని దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు, వాళ్ళు చెప్పినట్లే నారా లోకేష్ ముందుకెళ్తూ ఉన్నాడు అని చెప్పి, వాళ్ళు చెప్పినట్లే ముందుకెళ్తున్నారని చెప్పి ఇంటర్నల్గా జరుగుతున్నటువంటి ఒక పెద్ద డిస్కషన్. చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళనే వీళ్ళు ఆడించేవాళ్ళు, మరి లోకేష్ అట్లా ఫింగర్ టిప్స్ మీద ఆడించడం పెద్ద సమస్య కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే నారా లోకేష్ని కేసులో అరెస్ట్ చేస్తారు అండ్ సుప్రీంకోర్టులోనే ఈ విషయంలో తేల్చుకోవాలి చంద్రబాబు విషయం అని, నారా లోకేష్ ఢిల్లీకి పోవడానికి కారణం మీదే బ్యాచట, అండ్ నారా లోకేష్ని అరెస్ట్ చేస్తారు ఏపీకి వస్తే అని చెప్పి, నువ్వు ఇప్పటికిప్పుడు ఏపీకి రావద్దు అని చెప్పి నారా లోకేష్ని చెబుతూ ఉన్నది కూడా ఈ మీడియా యజమానులేదట. హే అందర్భం ఉంది, నిదానంగానే చూసుకోవచ్చు, ఇప్పటికిప్పుడు మించిపోయేది ఏం లేదు అని చెప్పి వీళ్ళు ఏం చేస్తారు, కథనాలు ప్రసారం చేస్తారు. ఆ కథనాలను తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం చేస్తారు, అరే ఈ మనకి ఛానల్ భగవద్గీత ఖురాన్ బైబిల్ లాంటివి కదా అమ్మా, ఇందులో వచ్చేది మనం ఫాలో అవుదామని అవి చూడాలి. ఈ నాయకులు ఏం చేయాలి, వీళ్ళ అభిప్రాయంగా లోకేష్కి చెప్పాలి, వచ్చి అరెస్ట్ చేస్తారంటే రాకపోవడమే మంచిది అని. లోకేష్ చంద్రబాబు నాయుడు గారు ఇంకొకరు వీళ్ళ అడుగులు ఎలా చేయాలో వీళ్ళే నిర్ణయిస్తున్నారు ఇప్పుడు లోకేష్ కూడా. అండ్ మీరు ఇంకోటి గమనించండి, లోకేష్ ఢిల్లీలో ఉండగానే బ్రాహ్మిణి రావాలి, బ్రాహ్మిణి రావాలి, బ్రాహ్మిణి రావాలని చెప్పి వీళ్ళు కథనాలు ప్రసారం చేసేవాళ్ళు, అవి తెలుగుదేశం పార్టీ నాయకులు పట్టుకొని బ్రాహ్మిణి పాదయాత్ర చేయాలని చెప్పి ఇంకో పాట పాడుతూ ఉన్నారు లోకేష్ని సైడ్ చేసి. ఆయనరే మనం సైడ్ అయిపోతామని చెప్పి పాదయాత్ర చేద్దామని చెప్పి ఆయన అనుకుంటే వస్తే అరెస్ట్ చేస్తారు, రాకని చెప్పి మీడియా యజమానులే చెబుతున్నారట. సో ఇప్పుడు బ్రాహ్మిణితో పాదయాత్ర చేయించాలని అల్టిమేట్గా వీళ్ళకి ఏంటి, వీళ్ళు ఎవరిని నాయకుని చేయాలనుకుంటారో, ఎవరిని నాయకుడు చేస్తే ఎవరైతే ఎఫెక్టివ్గా పనికి వస్తారో వాళ్ళని మాత్రమే ప్రొజెక్ట్ చేసుకుంటూ పోతారు, దాన్ని పట్టుకొని టీడీపీ కూడా ఫాలో అవుతూ పోతుంటుంది. ఏ స్థాయిలో అంటే పార్టీని నడిపిస్తున్నది ఈ టీడీపీలోని పెద్దల లేకుంటే మీడియా పెద్దల, చాలాసార్లు మనం తేల్చుకోలేము. ఇక చంద్రబాబు గారు లాంటి వాళ్ళు జైల్లో ఉన్నప్పుడు ఇంకా ఈ మీడియా యజమానులకు ఎదురు చెప్పే వాళ్ళు కూడా ఉండరు, వాళ్ళ మాటే శిరోధార్యం. అదే ఓ శిరోధార్యమే లోకేష్కి అవుతుంది, అదే వాళ్ళ మాటే శిరోధార్యం చాలామంది టీడీపీ నాయకులకు అవుతుంది. వీళ్ళ విద్యలన్నీ తెలిసిన సీనియర్లేమో ఏదైనా వాళ్ళ నోరు తెలిసి మాట్లాడదామన్నా వాళ్ళ మాట చెల్లుబాటు కాని పరిస్థితి. నిజంగానే ఈ మీడియా యజమానులు ఉన్నారు చూశారు, ఇది తోపయ్యా మొత్తం ఒక పార్టీని గుప్పెట్లో పెట్టుకున్నారు.